హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ తెలుగు నేను మీ జర్నలిస్ట్ రాజు. పెట్రోల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకటేసారి 100 రూపాయలు కూడా దాటిపోయింది. అయితే ఎలాగైనా సరే పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఏమీ లేదు, మా చేయి దాటిపోయింది అని చెప్పేసి కూడా వాళ్ళు అండం అనేది జరిగింది. సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మా చేతిలో ఏమీ లేదు, మీరు భరించాల్సింది అని చెప్పేసి కూడా తెలియజేయడం అనేది జరిగింది. దాంతోటి అంటే ఇదంతా రాష్ట్రాలకే వదిలేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఏం లేదని చెప్పేసి తెలియజేయడం అనేది జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఇప్పుడు పెట్రోల్ రేట్లు తగ్గిస్తే దాదాపుగా 20 రూపాయలు సేవ్ అవ్వడం అనేది జరుగుతుంది సామాన్య మానవులకు. లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇంకో కండిషన్ పెట్టడం అనేది జరిగింది. అదేంది, పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు కూడా జిఎస్టీలోకి తెస్తామని చెప్పేసి. ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పరిధిలోకి తెచ్చితే దాదాపుగా ఇప్పుడు 100 రూపాయలు ఉన్న పెట్రోల్ కేవలం 60 రూపాయలకే దొరుకుతుంది. అయితే ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి తెస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా ఎట్లా? రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖజానా విషయంలో మాత్రం చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే కరోనా తర్వాత రాష్ట్రాలు కూడా కొన్ని బాగుపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రాలకు కూడా ఆదాయం అనేది మెరుగుపడుతుంది. ఇప్పుడు కనుక ఈ పెట్రోల్ డీజిల్ రేట్లను కనుక జిఎస్టీ పరిధిలోకి తెస్తే అన్ని రాష్ట్రాలు మునిగిపోవడం ఖాయం. అయితే దీనికి కొన్ని రాష్ట్రాలు ముందుకు రావడం అనేది జరిగింది. ఆ ముందుకు వచ్చిన రాష్ట్రాలు ఏంటంటే, ఒకటి పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో రూపాయి తగ్గిస్తున్నట్టు అక్కడ ప్రభుత్వం మమతా బెనర్జీ తెలియజేయడం అనేది జరిగింది, డీజిల్కి రూపాయి, పెట్రోల్కి రూపాయి. అలాగే అస్సోంలో దాదాపుగా 7 రూపాయలు తగ్గిస్తున్నట్టు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. అయితే ఇప్పుడు రాజస్థాన్, మేఘాలయ కూడా చెరో అంటే మేఘాలయ అలాగే రాజస్థాన్ కూడా 5-5 రూపాయలు తగ్గిస్తున్నట్టు కూడా వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మమతా బెనర్జీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో దాదాపుగా 20 రూపాయలు ఉండడం అనేది జరుగుతుంది. అయితే అందులో ఈ 4 రాష్ట్రాలు ముందరికి రావడం, ఒకటి రాజస్థాన్, మేఘాలయ, అస్సోం, పశ్చిమ బెంగాల్, అదే బాటలో మన తెలుగు రాష్ట్రాలు కూడా నడుచుకుంటూ వెళ్తాయా లేకపోతే ఎక్కడేసిన గొంగడి అట్లే ఉంటుందా అని చెప్పేసి ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు నెక్స్ట్ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ జగన్ ప్రభుత్వం తగ్గిస్తారా లేదా? అలాగే తెలంగాణలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తెలుగు రాష్ట్రాలు తగ్గిస్తే అంత ఇంత సామాన్యులకు కొంతవరకు ఊరట ఉంటుంది. అలాగే ఇలాంటి సమయంలో ఆదుకున్నారని చెప్పేసి ప్రభుత్వాలపైన కూడా ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుంది. మరి ఆ ఇంప్రెషన్ ఉంచుకుంటాడా లేదా అనేది ఇంకా తెలియదు. మరి కేంద్ర ప్రభుత్వాలు అయితే దీన్ని తెస్తే జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి, అందరికీ మేలే చేకూరుతుంది, దాదాపుగా 60 రూపాయల నుంచి 70 రూపాయలే ఉంటుంది అని చెప్పేసి కేంద్రం డైరెక్ట్ చెప్పేయడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు 4 రాష్ట్రాలు అయితే ముందరికి వచ్చినాయి దాదాపుగా 28 రాష్ట్రాల్లో, మిగతా 24 రాష్ట్రాలు మరి ముందరికి వచ్చి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయా లేకపోతే ఎవరు ఎలాంటి కష్టాలన్నా పడని మా దారి మాదే మా రాష్ట్రానికి ఖజానా రావాల్సిందే అని చెప్పేసి చేతులు ఎత్తేస్తాయా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి ఆదాన్ తెలుగు. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.